తలుపుల్లారా ప్రభువును పిలవండి, ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో గరి పూజలు పాల్గొనండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనండి. ఆలయ ద్వారములారా ఆకాశానంతే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసిరి పుణ్యఫలం పొందిన ధన్యులుగా, ఆకాశానంతే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసిరి పుణ్యఫలం పొందిన ధన్యులుగా, హస్తములారా మమ్మీలు కాపరులారా, అభిషిక్త హస్తములారా మమ్మీలు కాపరులారా, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనురి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనురి. ఆలయ ద్వారములారా క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు ఈ దీపావళి పూజలో ఈ విద్వసల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. డెలాస్ టెక్సస్, మొగలిచర్ల, వరంగల్, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఏరువా విజయ్ ప్రతాపరెడ్డి మరియు శ్రీమతి ప్రియా దంపతుల వివాహ వాచ్ కోసం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ఏరువా స్మిర, ఏరువా నిహాల్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు, ఏరువా షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువా రోజమ్మ, తుమ్మా ప్రతాపరెడ్డి, తుమ్మా మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ, శ్రీరాము మరియు జెరోము మరియు నిర్మల సుచేత దంపతుల 39వ వివాహ వాచ్ కోసం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ఎస్ సాకర సౌజన్యాలకు మంచి భాగ్యమును, వై పుండి లావణ్య జోజిబాబుకు మంచి ఆరోగ్యమును, గ్రేస్ జోష్ణ ఐసక్ తేజలకు తేజస్సులకు ఆరోగ్యము మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత దీపబలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అంతోనీ థామసన్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత దీపబలి పూజ సమర్పిస్తున్నారు. చాట్ల అలక్స్ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని ఈ దీపబలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు రెండూ కూడాను అడుగుడు
మీకు ఇవ్వబడును అనేటటువంటి అంశాన్ని తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. ఇదిగో నా నామములో తండ్రి దేవుణ్ణి ఏమి అడిగినా కానీ ఖచ్చితంగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని తేటతెల్లం చేస్తూ క్రీస్తు ప్రభు అక్కడ ఉన్నటువంటి తన శిష్యులకు, ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన నామములో అడుగుదాం, ఆయన ఆశీర్వాదాలను ఆయన దీవెనలను నిండుగా మిండుగా పొందుకుందాం. చేసిన తప్పిదములను గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాప పడుతూ పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ కుమారుడు తన మోక్షారోహణ సమయమున పవిత్రాత్మను పంపుదనని అపోస్తులులకు ప్రీతితో వాగ్దానం చేసెను. స్వర్గపు బోధన సంబంధమైన అనేక వరములను వారు పొందినట్లే మాపై కూడా పవిత్రాత్మను ప్రసాదించు ఆధ్యాత్మిక వరములను కుమరింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును, మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. అపోలో యేసే మెస్సయ అని లేఖనము నుండి నిరూపించెను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, పవిత్ర వచనములు 23 నుండి 28 వరకు. పౌలు అక్కడ కొంతకాలము గడిపిన పిదప మరల ప్రయాణమై గలతియా, ఫిగ్రియా ప్రాంతముల మీదుగా పోయి విశ్వాసులందరినీ దృఢపరిచెను. అలెగ్జాండ్రియాలో జన్మించిన అపోలో అను పేరు గల యూదుడు ఒకడు ఎఫెసు నగరమునకు వచ్చెను. అతడు మంచి వక్త, లేఖనములందు క్షుణ్ణమైన జ్ఞానము కలవాడు. అతడు ప్రభు మార్గములో ఉపదేశమును పొంది యేసును గూచిన సత్యములను గొప్ప ఉత్సాహంతో బోధించుచుండెను. అతనికి యోహాను బాప్తిస్మము గురించి మాత్రమే తెలియను. అతడు ధైర్యంగా ప్రార్థనా మందిరములలో ప్రసంగించుటకు మొదలెడెను. ప్రిసిల్లా అక్విల్లాలు అతని బోధన విని అతనిని వారి ఇంటికి తీసుకొని పోయి దేవుని మార్గమును గూర్చి ఇంకనూ ఎక్కువగా అతనికి వివరించి చెప్పిరి. అపోలో గ్రీకు దేశమునకు పోవుటకు నిశ్చయించుకొనినందున ఎఫెసులోని విశ్వాసులు అతన్ని ప్రోత్సహించి గ్రీకు దేశంలోని తమ సోదరులకు అతనికి స్వాగతమిండని ఉత్తరం రాసి పంపిరి. అతడు అక్కడకు చేరి దేవుని దయ వలన విశ్వాసులై ఉండిన వారలకు తోడ్పడెను. ఏలైనా బహిరంగ వేదికలపై చేయబడిన చర్చలలో అతడు తన బలీయమైన వాదములచే యేసే క్రీస్తు అని లేఖనము నుండి నిరూపించుచు యూదులను వాదములందు ఓడించెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతం. అందరూ మన ప్రభువైన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు, విశ్వదాత్రికిని రాజు, విశ్వదాత్రికిని రాజు, నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయనాదములతో ప్రభువును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పరిపాలించు రాజు. అందరూ మన ప్రభువైన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు, విశ్వదాత్రికిని రాజు, విశ్వదాత్రికిని రాజు, అతడు విశ్వదాత్రికిని రాజు. రమ్యముగా కీర్తనలు పాడి అతన్ని వినుతింపుడు. ప్రభువు తన పవిత్ర సింహాసనమును అధిరోజించి అన్యజాతులను పరిపాలించును. అందరూ
మన ప్రభువైన దేవుడు, మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు, విశ్వదాత్రికిని రాజు. అన్యజాతుల నాయకులు వచ్చి అబ్రహాము దేవుణ్ణి కొల్చు ప్రజలతో కలిసిపోవుచున్నారు. భూమి మీద రాజులెల్లరూ ప్రభువుకు చెందినవారే. ఆయన మహోన్నతముగా స్తుతింపబడును. అందరూ మన ప్రభువైన దేవుడు, మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు, విశ్వదాత్రికిని రాజు. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 16:23-28 యోహాను గారు రాసిన శుభవార్త 16:23-28 ఆనాడు మీరు నన్ను ఏమియు అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమియును అడగలేదు. అడుగుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. నేను మీకు దుష్టాంతములతో చెప్పితిని, కానీ తండ్రిని గురించి దుష్టాంతములతో గాక తేట తెల్లముగా చెప్పు గడియ సమీపించుచున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చితినని విశ్వసించితిరి. కనుక తండ్రి స్వయముగా మిమ్ము ప్రేమించును. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి
లోకములోనికి వచ్చి తిని మరలా నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మందరినీ కూడా ఈ పవిత్ర దివ్య బలి పూజల్లోని దైవ వాక్యానికి దివ్యవాణి యాజమాన్యం అంతటి తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నా. ప్రభుని యందు అతిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాటి దివ్య గ్రంథ పట్టణం కానీ మొదటి పట్టణం కానీ అడుగుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహింపబడుతుంది అనేటటువంటి అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాయి. ఈనాటి దివ్య గ్రంథ పట్టణంలో క్రీస్తు ప్రభువే స్వయంగా తన నోటితో చెబుతూ ఉన్నటువంటి మాట, ఇదిగో మీరు నన్ను అడుగుడు ఖచ్చితంగా మీ సంతోషము పరిపూర్ణమగునట్లు నేను మిమ్ము దీవులతో నింపుతాను, అడిగిన ప్రతిదానిని నేను మీకు అనుగ్రహిస్తాను అనేటటువంటి వాక్యాన్ని ఈనాడు ఈ దివ్య గ్రంథ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. మరి అడుగుడు అని యేసు ప్రభువే సెలవిస్తూ ఉన్నప్పుడు అడిగేటటువంటి వాళ్ళు ఎంతమంది, అడిగి పొందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా లేరా, లేదంటే అడగండి అడిగితే ఖచ్చితంగా అనుగ్రహిస్తాను అని క్రీస్తు ప్రభు ఎన్నిమార్లు ఈ దివ్య గ్రంథ పట్టణంలో మాట్లాడుతూ ఉన్నాడు అనేటటువంటి విషయాలను కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. యోహాను శుభవార్త 16:23 మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఖచ్చితంగా ఆయన మీకు అనుగ్రహించును, కారణమేమిటయ్యా అనంటే తండ్రి అయిన దేవుడు మిమ్మలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అనంటే నీవు అడుగు దానిని ఖచ్చితంగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు, అంతగా తండ్రి అయిన దేవుడు మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 7:07 అడుగుడు మీకు ఒసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు ఖచ్చితంగా తెరవబడును అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని చెబుతూ తండ్రి ఎంత మూర్ఖుడైనా తన బిడ్డకు విషాన్నిస్తాడా, తల్లి ఎంత క్రూరురాలైనా తన బిడ్డకు విషాన్ని ఇవ్వగలదా, ఇది ఖచ్చితంగా మానవ లోకంలో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళే చేయలేనటువంటి కార్యం. ఏది అడిగినా అది ఇచ్చేటటువంటి స్వభావం మనది ఒక తల్లిగా ఒక తండ్రిగా. మరి సామాన్యమైనటువంటి తల్లిగా తండ్రిగా నీవే ఈ కార్యాలను చేస్తూ ఉంటే నిన్ను ఈ లోకాన్ని ఇక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని ప్రేమించేటటువంటి దేవుడు నిన్ను ఇంకెంతగా ఆశీర్వదిస్తాడో కదా. మంచివాడు, మహోన్నతుడు, వరాలను పరంపరంగా ఇచ్చేటటువంటి దేవుడు ఇంకెన్ని దీవులను నీకు ఇస్తాడో కదా. మత్తయి శుభవార్త 21:22 కూడా చెబుతూ ఉన్నాడు, మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దానిని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దానిని మీరు పొందుదురు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధముగా రాజుల 3:5 కూడా 1,000 దహన బలులు అర్పించినటువంటి సొలొమోను ఆ రోజు గిద్యోను అనేటటువంటి ప్రాంతంలో పడుకొని నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో తండ్రి అయిన దేవుడు సొలొమోనుకు నిద్రలో దర్శనమిచ్చి చెబుతూ ఉన్నటువంటి మాట, నీకేమి కావలియునో నీవు కోరుకొనుము, నేను దానిని నీకు అనుగ్రహిస్తాను. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, అన్న కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అడిగింది సమూయేలును పొందుకుంది, హృదయములో ఉన్నటువంటి రోదనను తొలగించుకుంది, కడుపులో ఉన్నటువంటి బాధను తొలగించుకుంది, కడుపు పండించుకుంది, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సొలొమోను
జ్ఞానము కొరకు ప్రార్థించాడు, ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఈ లోకములో జ్ఞాని అయినటువంటి వాడు, ఆయనకు మించినటువంటి వాడు ఈ లోకములో లేనే లేడు అనేటటువంటి ముద్రను పొందుకున్నాడు. మోషే ప్రార్థించాడు, ఎండిన నేలపై తన ప్రజలందరినీ కూడా నడిపించుకోగలిగాడు. దానియేలు ప్రార్థించాడు, సింహాల బోనులో క్రూరముఖంగా ఉన్నటువంటి ఆ సింహాల నోళ్లను దేవుని చేత మూయించగలిగాడు. సుసన్న కన్నీటితో ప్రార్థించింది. అన్యాయంగా మరణానికి అప్పగింపబడినటువంటి ఆమె ఇక మరలా నన్ను ఎవరు కూడా మరణానికి గురి చేయరు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించాడు అని సాక్షిగా నిలబడుతూ ఉంది. కననీయ స్త్రీ ప్రార్థించింది, తన బిడ్డను బ్రతికించుకుంది. శతాధిపతి ప్రార్థించాడు, యుద్ధ వీరుని యొక్క ప్రాణాలను నిలబెట్టుకున్నాడు. ప్రార్థించటం, ఫలించటం, ప్రభుల్లో దీవించటం కొరకు ప్రభు ఈనాడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఈ విషయాలను చెబుతూ, ఇదిగో నేను తండ్రి యుద్ధ నుండి మీ యుద్ధకు వచ్చాను, నేను తండ్రి యుద్ధ నుండి మీ యుద్ధకు వచ్చాను, మీ యుద్ధ నుండి మరలా తండ్రి యుద్ధకు వెళుతూ ఉన్నాను అని క్రీస్తు ప్రభు తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. తన స్వస్థానం పరలోకం, తన రక్షణను ప్రసాదించేటటువంటి స్థానం ఈ భూలోకం, తన రక్షణను పరంపరంగా ప్రజలందరికీ అర్పించటానికి తనకు తానుగా అర్పణగా బలి అయ్యాడు. తండ్రి యొక్క కార్యాన్ని నెరవేర్చాడు, తిరిగి తండ్రి సంతకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ విషయాలను చెబుతూ, ఇదిగో మీరు నన్ను ఏమి అడిగినా ఖచ్చితంగా నా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు దానిని మీకు అనుగ్రహిస్తాడు, ఇక మీరు బాధపడవలసినటువంటి అవసరం లేనే లేదు, వేదన చెందవలసినటువంటి అవసరం లేనే లేదు, మీకున్నటువంటి వేదనను బాధను తొలగించమని, తండ్రిని అడగమని ప్రభువే మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆయనను అడిగే విధానాన్ని నేర్చుకుందాం, ఆయన అడుగు జాడల్లో నడుద్దాం, ఆయన ప్రార్థన ఫలించే ప్రార్థనగా మలచుకుందాం, సాక్షులుగా నిలబడదాం. ఆయన యొక్క ప్రార్థనతో, ఆయన యొక్క దీవెనలతో నింపుకొని మన బ్రతుకులను బాగు చేసుకుందాం. దేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. సహోదరీ సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్పము. మేమర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి
మమ్ము నీకు అంగీకారమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఇచ్చటను నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా యగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలయన పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హొస్సాన, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హొస్సాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలిమెర పీఠాధిపతిని, పోలా యాంటోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి ఈ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి
దేవుని కన్నితలుగు మరియమాతతోను ఆమె భర్త యుగు పునీత యేసేపుతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. ఈ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మస్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాము. అన్నిటికన్నా విన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఎత్తైనది నా యేసు ప్రేమ, మరుపు రానిది నా తండ్రి ప్రేమ. ఓ తండ్రి, నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలయునని కోరుచున్నాను. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమే. ఇది నీ ఎడల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జగదీశ్వరుని జనని జగ జగములకు జనని గణిమాత జన్మ పాపరహితోత్తరి జగదీశ్వరుని జనని జగ జగములకు జనని గణిమాత జతమాత పరమ తండ్రికి ప్రియమైన బిడ్డగా పరిశుద్ధాత్మ ఆవహింపగా పరమ తండ్రికి ప్రియమైన బిడ్డగా పరిశుద్ధాత్మ ఆవహింపగా పరమ సుతునికి మాతరైతి పరిశుద్ధతకు రానివైతి పరమ సుతునికి మాతరైతి పరిశుద్ధతకు రానివైతి పాపరహితోత్తరి జగదీశ్వరుని జగని జగ జగములకు జనని కనిచి జతమాల మాత జతమాల మాత